కామారెడ్డి జిల్లా న్యూ మహారాజ్ లాడ్జిలో జరిగిన జంట ఆత్మహత్యలకు తెరాస పార్టీ నాయకుల వేధింపులే కారణమని కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో డిఎస్పీ సోమనాథం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మీడియా కో కన్వీనర్ విశ్వనాథుల మహేష్ గుప్తా, పట్టణ కార్యదర్శి మొగిలిపల్లి భూమేష్ గుప్తా, కూర శ్రీనివాస్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా మాట్లాడుతూ రామాయంపేటకు చెందిన గంగం పద్మ, గంగం సంతోష్ తల్లి కొడుకు అధికార పార్టీకి చెందిన వారి వేధింపులు అధికారుల వేధింపులతో నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, ఈ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, వారి పదవుల నుండి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన వారు కావచ్చు, మరి ఏ ఇతర పార్టీలకు చెందిన వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గోలి శ్రీనివాస్ గుప్తా, వలిపిశెట్టి నందుగుప్త, రాజేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఒక లేడీ 70 ఇయర్స్, దాదాపుగా 70 ఇయర్స్ ఉంటది, ఆమె బర్నింగ్ చేసుకుని చనిపోవడం అంటే ఎంత టార్చర్ అనుభవించి ఉంటుందో మామూలుగా చూస్తే తెలుస్తుంది, బాధాకరమైన విషయం. కనుక దీన్ని ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పినారు, ఎటువంటి చర్య తీసుకోలేదు. నిన్న ఇన్సిడెంట్ జరిగినాక అక్కడ పోయినాక ఇంత పెద్ద రాద్ధాంతం జరిగితే మేము ఇప్పటి వరకు ఇది తీసుకుంటాము, చర్య తీసుకుంటాము అని ఇప్పటివరకు ఏం చేసేది, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ వైశ్యులు అంటే ఇంత వివక్ష ఎందుకు సమాజంలో? అసలు వైశ్యులు లేకపోతే ఎంతవరకు ముందుకు పోతామో అందరికీ తెలుసు. కనుక దీనిపైన ఎటువంటి చర్య తీసు, ఇప్పుడైనా సరే వాళ్లకు తగు న్యాయం చేసి, ఎవరైతే ఇట్లాంటి అరాచకాలు చేసిరో, ఏ పదవులు ఉన్నారో వాళ్ళందరి పదవులన్నీ తొలగించి వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నాము. ఒకవేళ విధించకపోతే మా వైశ్య సంఘం తరఫున ఆల్ జిల్లా అండ్ పట్టణ అండ్ రాష్ట్ర వైశ్య సంఘం తరఫున పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని కోరుకుంటూ తెలియజేస్తాం. రామాయంపేటకు సంబంధించిన విషయము ఏదైతే జరిగిందో, తల్లి కొడుకుల ఆత్మహత్య, బర్నింగ్, ఇది చాలా విచారకమైన విషయము. ఎందుకంటే ఈరోజు కామారెడ్డిలో కానీ ఎక్కడైనా ఆర్యవైశ్యులు లేని ఏ బిజినెస్ కూడా నడవదు. ఒకవేళ రామాయంపేటలో వెంచర్ చేసినటువంటి రాజకీయ నాయకులకు అందులో పార్ట్నర్షిప్ ఇచ్చి ఇవ్వకుంటే వాళ్ళని అరాచకం చేసి ఏ విధంగా బాధిస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం? ఏ అధికార పార్టీ అయినా సరే, ఏ అధికారంలో ఉన్నా సరే, వారిని తప్పకుండా ఖచ్చితంగా శిక్షించాలని మేము కామారెడ్డి వైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నాం. అది వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆలోచించాలి, ఎందుకు వైశ్య జాతికే జరుగుతున్నాయని ఆలోచించాలి. ఇటువంటి సంఘటనలకు బాధ్యులైన, అది ఎంత పెద్దవారైనా, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ, ఇమీడియట్లీ పోలీస్ శాఖ తలుచుకుంటే 24 అవర్స్లో వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు. ఎందుకు ఇది జాప్యం జరుగుతుంది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? దయచేసి మన వైశ్య బంధువులు కూడా, వివిధ జిల్లాలో ఉన్న వైశ్య బంధువులు కూడా ఆలోచించాలి. దీనికి మూకుమ్మడిగా మన వైశ్య జాతి ఏంటో తెలియజేయాలి. దయచేసి వైశ్యులపై జరిగే సంఘటనలను ప్రభుత్వం కూడా ఇమీడియట్ చర్య తీసుకోవాలి. ఎంత పెద్దవారున్నా వారిని శిక్షించాలని మేము మా ఆర్యవైశ్య పట్టణ సంఘం కామారెడ్డి తరఫున కోరుతున్నాము. ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నారో, మరియు మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వారిపై తగిన చర్య తీసుకోవాలని, వాళ్ళని కఠిన శిక్ష విధించాలని, మరొకసారి ఏ వైశ్యునికి కూడా ఇలాంటి ఇబ్బందులు కలగద్దని మా స్టేట్ ప్రెసిడెంట్కు మేము తెలియజేయడం జరిగింది. తను కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరుగుతుందని మాకు తెలియజేసినారు. ఒక్కవేళ రేపటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే తదుపరి మంగళవారం రోజు మా కార్యాచరణ పట్టణ సంఘం కానీ, జిల్లా సంఘం కానీ, మహాసభ నుంచి కానీ ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ముందుకు వస్తాడు. ఈ వారికి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేమందరం పోరాడతామని తెలియజేస్తున్నాను.